నమస్తే వెల్కమ్ టు రైచాంగిల్ మీకు రజనీకాంత్ అరుణాచలం సినిమా గుర్తుండే ఉంటుంది అందులో ఆ అరుణాచలం శాసిస్తాడు ఈ అరుణాచలం పాటిస్తాడు అని ఓ డైలాగ్ ఉంటుంది ఆయన ఉద్దేశం దేవుడు చెబితే తాను ఎంతటి కష్టమైన పనినైనా చేస్తాను అని అయితే అరుణాచలం అన్న పదానికి తమిళంలో పర్యాయ పదమే అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఆ అన్నామలై శాసించాడు ఈ అన్నామలై దూసుకుపోతాడు అని చెబుతున్నట్టుగా ఉంది ఇంతకు ఎవరి అన్నామలై ఆయన ఎందుకింత వార్తల్లో నిలుస్తున్నారు చెప్పే ప్రయత్నం చేస్తాను కాస్తో కూస్తో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలిసే పేరే యంగ్ అండ్ డైనమిక్ అన్నామలై ఇక తమిళనాడులోనూ బయట కూడా బీజేపీ అభిమానులకి కార్యకర్తలకి సరికొత్త ఐకాన్గా మారిపోయాడు అన్నామలై ఆయన ప్రస్తుతం తమిళనాడు బీజేపీ శాఖకి అధ్యక్షుడు గతంలో ఐపీఎస్ ఆఫీసర్ కర్ణాటకలో ఆయనని జనం ప్రేమగా సింగం అని పిలుస్తారు హీరో సూర్య చేసిన పోలీస్ సినిమాలు తెలుగు వారికి కూడా పరిచయమే కదా వాటిని దృష్టిలో పెట్టుకునే అన్నామలైని సింగం అంటుంటారు అన్నామలై ఐపీఎస్ గా ఉండగా నిజాయితీకి పెట్టింది పేరు అయితే కాకీ వేసిన నిఖార్స్ అయిన ఐపీఎస్ అధికారి చిన్న వయసులోనే ఉద్యోగానికి రిజైన్ చేసి పెద్ద బాధ్యత నెత్తిన వేసుకున్నాడు ఐపీఎస్ నుంచి పొలిటీషియన్గా మారిన డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ బీజేపీని ఎంచుకున్నాడు అన్నామలై లాంటి ఐపీఎస్ అధికారి తన పదవికి రాజీనామా చేసి పాలిటిక్స్లోకి వస్తే తమిళనాడులోని డిఎంకే డిఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలు ఎక్కడో అక్కడ టికెట్ ఇచ్చేవే ఆయన కూడా అవలీలగా ద్రవిడవాదం వినిపించి హిందుత్వానికి హిందీ భాషకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసి గెలిచేసేవాడు కూడా కానీ ఆయన అటువంటి అవమానకర పంథాన్ని ఎంచుకోలేదు ఆత్మవిశ్వాసంతో ఆర్య ద్రవిడవాదాన్ని తిప్పికొడుతూ భారత్ మాతాకి జై అన్నాడు జై హింద్ అంటూ కాషాయ కండువా కప్పుకున్నాడు కానీ తమిళనాడు లాంటి రాష్ట్రంలో లాభసాటి ఐపీఎస్ కెరీర్ని వదిలివచ్చిన అన్నామలైకి బీజేపీ ద్వారా ఒరిగేదేముంది తమిళనాట కాషాయ దళం పరిస్థితి తెలిసిన వారు ఎవరైనా అన్నామలై నిర్ణయం చూసి అప్పట్లో చాలామంది ముక్కున వేలేసుకున్నారు కూడా కానీ ఇప్పుడు ఆయన సభలకు వస్తున్న జనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు తమిళనాడు లాంటి ద్రవిడ కంచుకోటలో కేవలం ముప్పై ఎనిమిదేళ్ల బీజేపీ యువ అధినేత కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు అన్నామలై గురించి మనం మరింతగా మాట్లాడుకోబోయే ముందు ఆయన బీజేపీని ఎందుకు ఎంచుకున్నాడో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనలో చాలామంది మేధావులు మతాలన్నీ ఒక్కటే అన్నట్టుగానే రాజకీయ పార్టీలన్నీ ఒక్కటే అని కూడా అనేస్తుంటారు కానీ పొలిటికల్ పార్టీస్ అన్నీ ఒక్కటే కాదు కాంగ్రెస్లో ఎవరైనా ఎదగాలంటే గాంధీలకి వాద్రాలకి జై కొడుతూ దేశాన్ని హిందూ మతాన్ని తిట్టిపోయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ప్రాంతీయ పార్టీల్లో ఎదగాలంటే కూడా ప్రతి ఒక్క నాయకుడు తమ అధినేతని ఆయన కొడుకుని కూతుర్ని మనవన్ని కూడా స్తోత్రాలు చేస్తూ అర్పించుకోవాలి అంత చేస్తే కూడా ఎమ్మెల్యే ఎంపీకి మించి సాధించేదేవి ఉండదు సీఎం కుర్చీ గురించి ఆలోచిస్తే ప్రాంతీయ పార్టీల ఆఫీసుల్లోంచి బయటకు వెళ్లగొట్టే అవకాశం ఉంటుంది కమ్యూనిస్టు పార్టీల్లో ఒకప్పుడు స్వయం కృషితో విద్యార్థి సంఘాల నేతలు కూడా రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉండేది కానీ ఇప్పుడున్న స్థితిలో వాటిల్లోనూ నిజాయితీకి జాతీయవాదానికి ఎంత విలువ ఉందో మనకు తెలిసిందే అయినా అసలు ఎర్ర పార్టీలు ఎక్కడున్నాయని వాటిలో కొత్త నాయకత్వం గురించి మాట్లాడుకోవడమే సమయం దండగా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలు కమ్యూనిస్టులు పోగా మిగిలింది ఒక్క బీజేపీ మాత్రమే కాషాయ ఎజెండాని చూస్తే కుల కుటుంబ పార్టీలన్నింటికీ కడుపు మంట ఉంటుంది అనేది బీజేపీ వాళ్ల విమర్శ వారి నిస్సహాయ హాహాకారాలకి ప్రధాన కారణం కమలదళం అంతర్గత వ్యవస్థేనని వారు చెబుతుంటారు ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా పనిచేసే బీజేపీకి కులమో ప్రాంతమో కుటుంబమో అవసరం లేదని బీజేపీ నాయకులు గర్వంగా చెబుతుంటారు అందుకే వాజ్పేయి అద్వానీ శకంలోను ఇప్పుడు మోదీ అమిత్ షా కాలంలోనూ కమల దళంలో కులం పేరు ప్రాంతం పేరు వారసత్వం పేరు చెప్పుకునే అసమర్థ నాయకులు చాలా వరకు కనిపించారు ఈ విషయం బీజేపీ అంటే ఇష్టం లేని వారు కూడా ఒప్పుకోక తప్పని నిఖార్సైన నిజం మోదీ షా తర్వాతి తరంలోనూ యోగి దేవేంద్ర ఫడ్నవీస్ హిమంత బిశ్వ శర్మ బండి సంజయ్ మొదలు కన్నడ నాట తేజస్వి సూర్య వరకు ఎందరెందరో ఎదుగుతూ వస్తున్నారు వీరెవ్వరూ ఒక రాహుల్ ఒక అఖిలేష్ ఒక ఉద్ధవ్ లాగా తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని రాకపోవడం తేలిగ్గానే గమనించవచ్చు వారందరికీ ఉజ్వల భవిష్యత్ను సుసాధ్యం చేస్తోంది కాషాయ దళంలోని అంతర్గత నిర్మాణమే కాంగ్రెస్ సహా ఇతర పార్టీలన్నీ ఓట్లు రాబట్టుకునే రాజకీయాల్లో ఉంటే ఆర్ఎస్ఎస్ దశాబ్దాలుగా ప్రధానుల్ని అందించే పనిలో పడింది అటువంటి నిస్వార్థ జాతీయవాద సంస్థ బీజేపీకి అండగా ఉండడంతో ఇంతవరకు ఏ నాయకుడు ఏ కుటుంబము కాషాయాన్ని కబ్జా చేయడం కుదరలేదు అనేక రాష్ట్రాల్లో అనేక మంది మోదీ యోగి లాంటి నేతలు పుట్టుకొచ్చేందుకు అప్పుడే రంగం సిద్ధమైపోయింది మన చర్చ ఇప్పుడు బీజేపీలో ఎదుగుతున్న కొత్త తరం నాయకులు రాబోయే తరం అగ్రనేతల వద్దకు వచ్చింది కాబట్టి తమిళనాడు కూడా ఆక్రమంలోనే తెర మీదకు వస్తుంది దక్షిణాదిలో కర్ణాటక తప్ప మరే రాష్ట్రంలోనూ అద్భుతాలు సాధించని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏపీ తమిళనాడు కేరళలో అన్ని ప్రయాసలు ప్రయత్నాలు చేసి చూస్తోంది అయితే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో అంతగా కలిసి రాలేదు కేరళ కూడా అదే రీతిన ఉంది తెలంగాణలో మాత్రం బండి సంజయ్ నేతృత్వంలో అధికార పార్టీని బెంబేలెత్తిస్తోంది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచి అప్పటి టిఆర్ఎస్కి షాక్ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్కు నిద్ర లేకుండా చేస్తోంది స్థానికంగా బలమైన నాయకత్వం లభిస్తే ఐదారు సంవత్సరాల వ్యవధిలోనే బీజేపీ ఎలా బలం పుంజుకోగలదో తెలంగాణ ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణలో జరిగిందే అటు తమిళనాడులో కూడా జరుగుతోంది అయితే అమాంతం డిఎంకే అన్నా డీఎంకేల్ని కాదని బీజేపీకి జనం పట్టం కట్టేసే స్థితి లేకపోవచ్చు అయినా కూడా తమిళనాడు బీజేపీ అంతకంతకు సంతోషించే స్థితిలోనే ఉంది ఎందుకంటే చరిత్రలో తొలిసారి ద్రవిడ నేలపైన ఒక జాతీయవాద నాయకుడు కలకలం రేపగలుగుతున్నాడు అతనే అన్నామలై మాజీ ఐపీఎస్ డ్యూటీలో ఉండగా సింగం అనిపించుకున్నట్లే రాజకీయాల్లో కూడా సింహంలా గర్జిస్తున్నాడు ఆయన సభలకు జనం అనూహ్యంగా వస్తుండడం అధికార డిఎంకేకు మింగుడు పడడం లేదు ప్రస్తుతానికి స్టాలిన్ పార్టీ అన్నామలై ఎఫెక్ట్ని లైట్ తీసుకుంటున్నట్లు నటిస్తోంది తమిళ సినిమా రంగంలో రాజకీయాలు ఎక్కువ తమిళ రాజకీయాల్లో నటన ఎక్కువ అని తెలిసిందే కదా కాబట్టి స్టాలిన్ అండ్ కో ఎంతగా పట్టించుకోనట్లు నటించినా వాళ్ళు లోలోన అన్నామలైని సీరియస్గానే తీసుకుంటున్నారని చాలామంది భావిస్తున్నారు అందుకు సంకేతాలు కూడా లేకపోలేదు ప్రస్తుతం తమిళనాడులోని అధిక శాతం మీడియా జర్నలిస్టులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అన్నామలైనే టార్గెట్ చేస్తున్నారు డిఎంకే అనుకూల మేధావులు ఆయనపై రోజుకొక పుకార్ పుట్టిస్తున్నారు అన్నామలై అతి చేష్టలు బీజేపీ హైకమాండ్కు కోపం తెప్పించాయి అంటూ ప్రచారాలు నిత్యం సాగుతూనే ఉన్నాయి అన్నామలై కాషాయ దళపతిగా ఉండడం వారికి అస్సలు ఇష్టముండదు ఆయన్ని ఏదో ఒక విధంగా కార్నర్ చేయడానికి డిఎంకే విధేయులు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు మరోవైపు డిఎంకే చెప్పు చేతల్లో ఉండే కాలీవుడ్ సినిమా రంగం కూడా అన్నామలైకి వ్యతిరేకమే వీలైనప్పుడల్లా కమల్ హాసన్ బొమ్మరిల్లు సిద్ధార్థ్ లాంటి హిందూ వ్యతిరేక నటీనటులు అన్నామలైపై దుమ్మెత్తిపోస్తూ వస్తున్నారు మరోవైపు బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అనవసరంగా ఎక్కువ ప్రచారం లభిస్తోందని ఏడిచే తమిళ బ్యాచ్లు కూడా పెరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో అన్నామలైని ట్రోల్ చేయడమే చాలామంది పని తమిళనాడులో బీజేపీకి బలం లేదని అన్నామలైకి సీట్లు రావు అని చెబుతూనే అందరూ ఆయన్ని ఢీకొట్టే ప్రయత్నంలో ఉండడంతో మీడియాకి కూడా కవరేజ్ ఇవ్వక తప్పడం లేదు ఈ మధ్య ఒక డీఎంకే అనుకూల జర్నలిస్ట్ తన ఇంటర్వ్యూలో తెగ వాపోయాడు ఆయన బాధ ఏంటంటే ప్రముఖ తమిళ న్యూస్ పేపర్లు మొదటి పేజీలో అన్నామలైకి చోటిచ్చి ఎక్కడో నాలుగో పేజీలో స్టాలిన్ పాల్గొన్న అభివృద్ధి కార్యక్రమాల వార్తలు ఇస్తున్నాయట పత్రికలు ఛానల్స్ మన సింగంకి అంతగా స్పేస్ ఎందుకు ఇచ్చేస్తున్నాయి సింపుల్ జనం అన్నామలై పట్ల ఆసక్తి చూపుతున్నారు వారి ఇంట్రెస్ట్ రోజు రోజుకు పెరుగుతోంది ఇక్కడ కొసమెరుపు ఏంటంటే తమిళనాడు బీజేపీ రథసారథికి రచ్చ గెలవడంతో పాటు ఇంత కూడా ఓడిపోకుండా ఉండాల్సిన సవాల్ ఎదురవ్వడం ఆయన ఎఫెక్ట్ ప్రస్తుతం ఎంతగా ఉందో తెలియాలంటే చెన్నై బీజేపీ అంతర్గత పోరుపై కూడా మనం దృష్టి సారించాలి ఇంకా నలభై ఏళ్లు కూడా నిండని అన్నామలై జనంలోకి దూసుకుపోతుండడం ఆయన ఏం చెబుతాడో వినడానికి ప్రజలు పోటెత్తుతుండడం తమిళ సీనియర్ బీజేపీ నేతలు కొందరికి నచ్చడం లేదట తమ కంటే జూనియర్ ఎదిగిపోవడాన్ని వాళ్ళు సహించలేకపోతున్నారని టాక్ అంతేకాదు కొందరు తమిళ బీజేపీ నేతలకు లోన డిఎంకే వారితో వ్యాపార సంబంధాలు ఉండడం కూడా మరో కారణమట తమ బిజినెస్లు దెబ్బ తినకూడదని వాళ్ళు స్టాలిన్ కోసం పనిచేస్తున్నారు అన్నామలై వచ్చిన మరుక్షణం నుంచి ఇంటి దొంగలు వివాదాలు రాజేస్తూనే ఉన్నారు ఓసారి బీజేపీ నాయకుల బూత్ వీడియోలు బయలుదేరితే మరోసారి అశ్లీల ఆడియోలు కలకలం రేపాయి ఏదో ఒక విధంగా పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు తమిళ బీజేపీ సీనియర్ నాయకులే కొందరు చేయిస్తున్నారట ఆ విధంగా డిఎంకేకి ప్రమాదంగా మారిన అన్నామలైని ఎలిమినేట్ చేయాలని వారి ప్లాన్ తమిళనాడులో మరో విచిత్రం కూడా జరుగుతోంది అన్నామలై గౌండర్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఈ మధ్య గాయత్రి రఘురాం అనే బీజేపీ నాయకురాలిపై ఆయన చర్యలు తీసుకున్నాడు ట్విట్టర్లో పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఆమె తన ఇష్టానుసారం మాట్లాడటంతో సస్పెండ్ చేయక తప్పలేదట ఇంతకు ముందు కూడా పార్టీ గీసిన లక్ష్మణ రేఖ దాటిన కొందరిని అన్నామలై రెండో ఆలోచన లేకుండా బయటకు పంపించాడు వాళ్లలో అత్యధికులు బ్రాహ్మణ వర్గానికి చెందడమే ఇప్పుడు రచ్చగా మారింది గౌండర్ అయిన అన్నామలై బ్రాహ్మణుల్ని టార్గెట్ చేస్తున్నాడని మీడియాలో సోషల్ మీడియాలో రభస జరుగుతోంది ఈ వాదన చేస్తోంది ఎవరో తెలుసా డిఎంకే అనుకూల విశ్లేషకులు మేధావులు బ్రాహ్మణుల మీద డిఎంకే పార్టీకి ప్రేమ పుట్టింది అంటేనే అన్నామలై ప్రభావం ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ద్రవిడ రాజకీయాలు మొత్తం బ్రాహ్మణ కుల ద్వేషంతోనే కొనసాగుతుంటాయి కరుణానిధి స్టాలిన్ కూడా తమ బ్రాహ్మణ ద్వేషాన్ని ఎన్నడూ దాచుకోలేదు కానీ ఇప్పుడు అన్నామలై ఫ్యాక్టర్తో తమిళ బీజేపీలోని బ్రాహ్మణులకి అన్యాయం జరిగిపోతోందని వాపోతున్నారు డిఎంకే పొలిటికల్ యాక్టర్స్ వారి నటనకి అసలు కారణం అన్నామలైకి పెరుగుతోన్న గ్లామరే చివరిగా ఇటు సొంత పార్టీలోనే సెగ ఎదుర్కొంటోన్న బీజేపీ ప్రెసిడెంట్ బయటి శత్రువుల్ని ఎదుర్కోగలుగుతాడా పైనుంచి మోదీ అమిత్ షా నడ్డా ఎంత అండగా నిలిచినా ద్రవిడ భూమిలో కమల దళాన్ని బలాన్ని ఆయన దృఢం చేయగలడా అంటే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ నోరేళ్లబెట్టే ఫలితాలు వస్తాయని చెబుతున్నాడు సింగం ఇరవై ఐదు ఎంపీ సీట్లు బీజేపీకేనంటూ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అదే జరిగితే ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికార పీఠాన్ని కూడా ఆశించవచ్చు అసాధ్యమేం కాదు రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అన్నామలై పాతిక ఎంపీ సీట్లు మావే అనడం ఆశ్చర్యమేం కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళ రాజకీయాల్ని తెలిసిన వ్యక్తులుగా తమిళనాడు బీజేపీకి డీఎంకే అన్నా డీఎంకేల్ని కాదని ప్రజలు ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లైనా ఇస్తే అది కూడా చరిత్ర అవుతుంది కాబట్టి ఎంత ప్రాక్టికల్గా అంచనా వేసినా కూడా అన్నామలైకి పోయేదేమీ లేదు ఆయన నిజాయితీగా నిఖార్సైన పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఏ కొద్దిపాటి విజయం లభించినా ఘన విజయమే పొందినా రెండూ లాభమే ప్రస్తుతం తమిళ అసెంబ్లీలో బీజేపీ బలం కేవలం నాలుగు సీట్లు మాత్రమే మున్ముందు అవి ఎంతగా పెరిగితే అంత వేగంగా అన్నామలై స్థాయి కూడా పెరుగుతుంది కాషాయ దళానికి తమిళనాడులో ఎంపీ సీట్ అయితే ఒక్కటి లేదు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ఖాతాలో పడే ప్రతి ఎంపీ సీటు కూడా బోనస్ కిందే లెక్క కాబట్టి యంగ్ అండ్ డైనమిక్ అన్నామలైది విన్ విన్ సిచ్యువేషనే చూడాలి మనం మొదట్లోనే చెప్పుకున్నట్లు అన్నామలైగా పిలువబడే అరుణాచలేశ్వరుడి ఆదేశంతో దూసుకుపోతున్న ఈ అన్నామలై ఏం చేసి చూపిస్తాడో కాలమే నిర్ణయిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అని కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్